నా పరిస్థితి ఇట్లుంటే, ఉదాహరణ ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, నా గతికి ఈ విధంగా ఉంటే మరి సామాన్య పరిస్థితి ఏంది? కూలి వేసుకొని పుట్టబోసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? దళితులు, గిరిజనులు, బీసీలలో ఉండే ఎంబీసీలు, సంచార జాతులు, ఓసీలలో ఉండే కడగ దరిద్రులు, వీళ్ళందరి పరిస్థితి ఏంది అధ్యక్ష? సౌరాణుల పరిస్థితి ఏంది అని విచిత్రమైనటువంటి పద్ధతి దీనిలో పెట్టినారు. దీనిలో ఎక్కడ వస్తుంది పంచాయతీ అంటే, వేర్ ఇస్ ద క్లాష్ అంటే, ఇప్పటికి ఎన్నో కార్డులు ఉన్నాయి నా దగ్గర. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఎన్నో కార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? అంశం ఏమో ఇంత గంభీరమైంది, ఇది చిన్న విషయం కాదు. ఒకరికి కాదు, 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, దేశం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఇష్యూ. నేను మాట్లాడితే దాన్ని ఎట్లా మాట్లాడతారంటే, నేను ఏమన్నా అసెంబ్లీలో చెప్పిన అక్కడిక్కడ చెప్పాలి. నేను ఈ విషయం చర్చకు తెస్తున్నాం, తమరు అనుమతి తీసుకొని తీర్మానం పెడతామని చెప్పిన బీఏసీలో తమరు అనుమతించిన ఆ రోజు అన్ని పార్టీలు కూడా అంగీకరించినాయి. ఇట్ ఈస్ కామన్ టు ద ఎజెండా. ఆ ధర్మిలా నేను ఒక మాట చెప్పిన, నాకే లేదా బాబు బర్త్ సర్టిఫికేట్ బయటికి వెళ్ళి ఆయన ఏమంటాడు, కేసీఆర్ నేను ఎవరు అడిగిన బర్త్ సర్టిఫికేట్? ఇదే అధ్యక్ష, మరి నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తారా? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు, దేశంలో ఓటింగ్ జరుగుతుంది, ఆ ఓట్లతోనే ఎవరమైనా అధికారంలోకి వస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారత ఎన్నికల సంఘం ప్రధానమంత్రి కావచ్చు, పార్లమెంట్ కూడా కావచ్చు. దానికి ఏమి ఇచ్చింది అధ్యక్ష? ఓటర్ ఐడెంటిటీ కార్డు అని ఇచ్చారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది మన దగ్గర, ఆ స్లిప్ పట్టకపోతేనే కదా మనకు ఓటు ఏమి ఇస్తారు అక్కడ. మరి దీనికి ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాదట. అంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఈ సిటిజన్షిప్కు నువ్వు భారతీయునివా కాదా రుజువు చేసుకోవాలంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, ఆధార్ కార్డు పనిచేయదు, రేషన్ కార్డు పనిచేయదు, చివరికి నీ పాస్పోర్ట్ పనిచేయదు, మరి ఏం పనిచేస్తుంది? దేశాన్ని ఏ ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఏ ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే ఎన్నుకున్నదో ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాని మరి మీ గవర్నమెంట్ ఉన్నదనుకోనా లేదనుకోనా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అధ్యక్ష. ఎటు పడితే మాట్లాడతాం, ఏది పడితే మాట్లాడతాం, మాట్లాడాల్సి దానికి ఏముంది, నోరు ఉన్నది అని. నన్ను మాట్లాడమంటే నేను 2-3 గంటలు మాట్లాడమంటే మాట్లాడతా, దాని లెక్కున్నదా? కానీ దేర్ హ్యాస్ టు బి ఫ్రేమ్, కన్విన్స్ చేయాలా? ఇది దేశానికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. అందులో ముఖ్యంగా అధ్యక్ష, నోరు లేని మహిళలు, నిరుపేదలు, నిరక్షరాస్కులు, కూలి చేసుకొని బతికే పేదలు, న్యూమాటిక్ సంచార జాతులైన ప్రజలు, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది. కోటాను కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. ఒక కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ లేదనేది కాదు, కేసీఆర్ లాంటి అనేక కోటాను కోట్ల మందికి ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళ పరిస్థితి ఏంది? దట్ ఇస్ అ క్వశ్చన్, దట్ ఇస్ అ పాయింట్. అందుకే ఈ ప్రశ్న వస్తూ ఉంది. ఎందుకు ఇంత చర్చ జరగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష? ఇదేం ఆశామాసి విషయమా? ఇక్కడ ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఒక కేసీఆర్, ఒక తెలంగాణ రాష్ట్రమో, ఒక హైదరాబాద్ కాదు కదా ఇది మాట్లాడుతున్నది. దేశం 4 మూలలు అంటుకొని లుల్లైతావును తీయాలి. నువ్వు ఢిల్లీలో కథలు, షాహీన్ బాగ్ ధర్నాలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మీటింగులు, అనేకమైన సమావేశాలు జరుగుతావు, అనేకమైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు, 100,000 మంది మేధావులు ప్రచారం చేస్తూ ఉన్నారు, కవులు, గాయకులు, అనేక మంది అవార్డులు తిరస్కరిస్తూ ఉన్నారు, పద్ధతి కాదని చెప్పి. అధ్యక్ష, అన్నింటిని మించి మా కన్సర్న్ భారతదేశ ప్రతిష్ట గంగలో కలుస్తూ ఉంది. టైమ్స్ అనే పత్రిక ఇంటాలరెంట్ ఇండియా అని ఫ్రంట్ పేజ్ మీద పెట్టి పరిచయించిన అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఇలా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, టుడేస్ సిటిజన్ ఇస్ ఎ గ్లోబల్ సిటిజన్, మన దేశం వాళ్ళు లేనటువంటి దేశం ఉందా అధ్యక్ష? ఇలా ప్రపంచంలో అన్ని దేశాలలో 170-180 దేశాలలో మన పిల్లలు ఉన్నారు అధ్యక్ష. 50 దేశాలలో మా పార్టీ శాఖలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ శాఖలే ఒక 50 దేశాలలో ఉన్నాయి. ఇలా బాజాబ్తా మా ఇక్కడ మేము యానివర్సరీ చేస్తే 50 దేశాలలో మా జెండా పట్టుకొని మాకున్న సభ్యులు అక్కడ ఉన్నోళ్ళు, మా ఎన్ఆర్ఐ శాఖలు, ఆడ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డివైజివ్ పాలిటిక్స్, ఈ న్యారో మైండెడ్ పాలిటిక్స్ ఈ దేశానికి అవసరమా? దట్ ఈస్ ద పాయింట్ ఇస్ క్వశ్చన్. దేశ విభజన అవసరమా? అది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది మా యువ శాసనసభ్యులు ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి, అసలు ఏంది ఇష్యూ, ఈ లడాయి ఏంది? చాలామందికి అర్థం కాదు అధ్యక్ష, ఈ విప్పి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. అధ్యక్ష, ఇది ఫస్ట్ టైమా? ఏ దేశానికైనా డెఫినెట్గా పౌరసత్వం ఉండాలి. ఎవరు వద్దంటారు అధ్యక్ష?
పౌరసత్వ చట్టం కూడా ఉండాలి, సిటిజన్షిప్ కూడా ఉండాల్సింది, వద్దని ఇవ్వాలన్నారు. ఎవరు కూడా వ్యతిరేకించరు. తర్వాత ఇంకోటి అధ్యక్ష మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడానికి చెప్తారు అధ్యక్ష. ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్లు ఇచ్చినప్పుడు. అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తాను చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతాం మయన్మార్ నుంచి రాకుంటుంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ నేరో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తే ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్కరోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరు మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నా లెక్క మాట్లాడిన వాళ్ళందరూ నీ దేశంలో కొత్త కథత్మపోయింది అధ్యక్ష. వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదే ఇదే అధ్యక్ష. మేము దేశ